హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియో అరటికాయతో బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కూరకు వాడే అరటికాయల్ని ఒక 2 తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఈ పీల్ అంతా తీసేసుకుందాము, పైన ఉండే పీల్ అంతా కూడాను. ఇలా పైన పీల్ అంతా రిమూవ్ చేసుకొని ఇప్పుడు ఈ తొడిమలు కూడా కట్ చేసేసుకోవాలండి. వెనక ముందు తొడిమలన్నీ కూడాను ఇలా పీల్ తీసేసుకొని రెడీ చేసుకున్న బనానాస్ని వాటర్లో వేసుకోవాలండి. అప్పుడే మనకి ఎంతసేపు ఉన్నా కూడా అవి నిలబడిపోకుండా ఉంటాయి బనానాస్ అనేవి. ఇప్పుడు ఈ బనానాస్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుందామండి, బజ్జీలు వేసుకునే విధంగా. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పొడవుగా కట్ చేస్తున్నాను, ఇంత మందం ఉంటే సరిపోతుంది. మరీ పలచగా లేకుండా, అలాగనే మరీ మందంగానూ లేకుండా మనకి నచ్చినట్లు మీడియంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని మరీ పొడవుగా లేకుండా ఇప్పుడు సమంగా ఉండేలాగా మిడిల్లో కట్ చేసుకుందామండి. ఇలా అన్నీ కట్ చేసుకోవడం వల్ల ఈవెన్ సైజ్ వస్తాయండి. చిన్నగా పెద్దగా లేకుండా ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో వేసుకోవాలి బనానాస్ని. అప్పుడే మనకి అవి కొంచెం లేట్ అయినా కూడా నల్లబడిపోకుండా ఇలానే ఉంటాయండి ఫ్రెష్గా. మిగిలిన బనానా పీసెస్ని కూడా ఇలా పీసెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి వాటర్లో వేసుకొని. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ శనగపిండి వేసుకుంటున్నానండి నేను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటూ, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మరీ థిక్గా లేకుండా అలానే పలచగా లేకుండా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసి కలుపుకుంటే జారుగా అయిపోయే ప్రమాదం ఉందండి, కాబట్టి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ వాటర్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిటికెడు సోడా వేసుకుందాము. మనకి బజ్జీలు బాగా పొంగడానికి హెల్ప్ అవుతుందండి సోడా ఉప్పు. ఇలా సోడా అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా వాటర్లో వేసుకొని ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని తీసి బాగా తడిపోయే వరకు తుడిచేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని తడంతా పోయే వరకు తుడుచుకోవాలండి. ఇలా తడంతా పోయేలాగా తుడుచుకున్న అరటికాయలని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపించుకున్న శనగపిండి బ్యాటర్ని తీసుకోవాలి. ఇలా శనగపిండి బ్యాటర్లో ఒక్కొక్క అరటికాయ ముక్కని డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపోయినన్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న బజ్జీలన్నింటినీ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీలు ఈవెన్ కలర్గా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు బజ్జీలన్నీ కూడా ఈవెన్ కలర్లోకి చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
మీకు కావాలంటే ఇంకొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బజ్జీలు అన్నింటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బజ్జీలు అన్నింటినీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా వేసుకున్న బజ్జీలని రెండు వైపులా ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బజ్జీలని ప్లెయిన్గా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయని అలానే టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మనం ఆనియన్ పీసెస్, నిమ్మరసం అవి పిండుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత అందులో ముందుగా నల్లకారం ఉంటుంది కదండి మనం దోశలు ఇడ్లీలోకి తినేది, ఆ నల్లకారం కూడా వేసుకోవాలి. నల్లకారం చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు కారం కంటే కూడా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాము. ఇలా నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేడివేడి బజ్జీలతో ఈ ఆనియన్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.